శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయ నమః. ములుగు డాట్ కామ్ ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశి వారికి సూర్యమానాన్ని అనుసరించి ఈ నెల 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తారు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఇబ్బందికరమైన వాతావరణం ఏమీ లేదు. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగున్నాయి. విద్యా సంబంధ విషయాల్లో కోరుకున్న చోట సీటు లభిస్తుంది. విద్యాపరంగా అభివృద్ధి బాగుంటుంది. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన చర్చలు ఫలప్రదమవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో, అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో సానుకూలమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇతరులకి సహాయం చేయటానికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి, పిల్లల స్కూల్ ఫీజులకి అధికంగా ధనాన్ని వెచ్చించాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. బంధువుల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను అంతోయుతో సహాయపడాల్సిన అవసరం తప్పకపోవచ్చు. ఒకప్పుడు మీకు సహాయం చేసిన వాళ్ళు, ఉన్నత స్థానంలో ఉండి బాగా బతికిన వాళ్ళు ఈవేళ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని ఆదుకోలేకుండా ఉండలేరు. మీ మంచితనం అలాంటిది, అదే కోణంలో వాళ్ళు చేసిన మంచి పనులు కూడా అలాంటివి. కాలం కర్మ కలిసిరాక పాప వాళ్ళలా తయారయ్యారు. పిల్లల మీద ఆశలు పెట్టుకొని డబ్బంతా పిల్లల కోసమే ఖర్చు పెట్టి పిల్లలు వద్దన వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు వద్దన వ్యాపారాలు పిల్లలు చేసి నష్టపోవటం, దాంతో వాళ్ళు రోడ్డును పట్టడం జరిగింది. వాళ్ళకి మీరు అంతో ఇంతో సహాయం చేస్తారు. పిల్లల్ని ఒక దారిలోకి తీసుకొస్తే కుటుంబం బాగుపడుతుంది అనుకుంటే వాళ్ళు ఎంత పెడతలుగా ఉంటారంటే వీడాడు మాకు సలహాలు చెప్పడానికి అనే విధంగా వాళ్ళ ఫీలింగ్స్ ఉంటాయి. సరే, ఇది బాగుపడి తెచ్చే వ్యవహారం కాదనుకొని మీరు కూడా వదిలేస్తారు. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి వచ్చే నిర్ణయం తీసుకోవాలి. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉండాలి. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకత కలిగి ఉండాలని భావిస్తారు. ఆ కోణంలోనే కష్టపడతారు. ఆడపిల్లలు మగపిల్లలు అనే తేడా లేకుండా ఇద్దరిని మగపిల్లలాగానే పెంచుతారు. ఈ రకరకాల ఆర్ట్స్ నేర్చుకోవడానికి, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి అవసరమైన స్వాతంత్రాన్ని ఇస్తారు. సెల్ఫ్ డ్రైవింగ్ కి మీరు ప్రోత్సహిస్తారు. కానీ సమయం, సందర్భం, పరిస్థితులు ఎదిగి సెల్ఫ్ డ్రైవింగ్ చేయటమా లేదా అనేది మీరు నిర్ణయిస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో కూడాను మీదే అంతిమ నిర్ణయం అవుతుంది. కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. కొన్ని చోట్ల పెట్టుబడి పెట్టినటువంటి ధనం ఏదైతే ఉందో ఆ ధనం అదేవిధంగా ఉంటుంది. కానీ దానికి సంబంధించిన అభివృద్ధి అంతగా కనపడదు. అభివృద్ధి కనపడకపోయినా ఎదుర కొద్దులు పెట్టి నాశనం చేసే దానికన్నా ఇది చాలా నయమని చెప్పని మీరు భావిస్తారు. అదే కోణంలో 10 రూపాయలు రావాల్సిన చోట 5 రూపాయలే వచ్చినా మీరు పెద్దగా బాధపడరు. రాళ్ళ వరకే చాలా రామగా ఉందా అనుకుంటారు. ప్రజా సంబంధాలు మాత్రం బాగా క్షీణిస్తాయి. స్నేహితులు శత్రువులు అవుతారు. శత్రువులు అధిశత్రువులు అవుతారు, మహాశత్రువులు అవుతారు. ప్రజల్లో ఎన్ని మంచి పనులు చేసినా కానీ ఒక్కదానికి కూడాను మంచి పేరు ఉండదు. మంచిగా మాట్లాడేవాళ్ళు కానీ, మంచిగా చెప్పేవాళ్ళు కానీ ఉండరు. ఆ ఉన్నటువంటి 4 ముగ్గురు ఎప్పటినుంచో మిమ్మల్ని నమ్ముకునే వాళ్ళు మాట్లాడటం తప్ప మీ తరఫున అనుకూలంగా మిగిలిన వాళ్ళెవరూ మాట్లాడే పరిస్థితి లేదు. మీరు చేసినటువంటి పనులు మంచి ఏమిటో చెడేమిటో
సంస్కరించుకోవటం చాలా అవసరం. నేను మాట్లాడేది వేదవాకు, నేను చేసేదే ధర్మం, నేను చేసేదే న్యాయం. నేను సత్యహరిశ్చంద్రుడి, ఆయన ఇంటి పక్కన మా ఇల్లు, నేను చెప్పేవన్నీ కూడా కరెక్టే అనే ధోరణిలో మీరు ఏకపక్షంగా వెళ్తే చాలా ఇబ్బంది పడతారు. కనుక నలుగురు అభిప్రాయం తీసుకొని ప్రజా సంబంధాలు వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. అయితే ఇప్పటికే జరగవలసిన డ్యామేజీ జరిగిపోయింది, చేయవలసిన ప్రయత్నాలు చేయండి. ఆర్థిక విషయాలు కానీ, ఇతరత్ర డెవలప్మెంట్స్ విషయాలు కానీ, కుటుంబ విషయాలు కానీ ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి. ప్రతిరోజు ప్రతిరచ్చే కూడాను అష్టములు కథలతో మీ ఇష్టమైన దేవుడికి దేవతకి దీపారాధన చేయండి. మహాతీర్థపుడితోటి సిద్ధకథతోటి మీ ఇష్టం వచ్చిన దేవుడికి దేవతకి అభిషేకం చేయండి. సుమంగళి పసుపుతోటి మహాలక్ష్మీదేవికి అభిషేకం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లో ఉన్నటువంటి చీడ పీడ ప్రయోగ బాధలు, మంత్రప్రయోగాలు ఇవన్నీ బయటికి పోవడానికి నాగమంత్రాన్ని ఉపయోగించండి. చక్కగా ఐశ్వర్య నాగిదితో స్నానం చేసి ప్రశాంతంగా పడుకోండి. ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. అన్ని విషయాలు మంచేతులనే ఉన్నాయి, పరిష్కార మార్గాలు మంచేతులనే ఉన్నాయి. కనుక సమస్యలకు భయపడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన వారికి స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయటకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా పని మీద బయటికి వెళ్ళబోయే ముందు ఓం నమో నారాయణాయ అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి ఆర్థికంగా, వ్యాపారపరంగా, రాజకీయంగా అనుకూలంగా ఉంది. సంతాన సంబంధాల విషయాల్లో ఉన్న దిగుళ్ళు తీరిపోతాయి. పెళ్లి కానీ మగపిల్లల విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగం కూడా దొరుకుతుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. మానసిక సంతోషం కలుగుతుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకి, కార్పొరేట్ హాస్పిటల్స్కి చెడ్డపేరు వచ్చే పరిస్థితి గోచరిస్తోంది. యూకేజీకి, ఎల్కేజీకి లక్షల్లో ఫీజులు కలెక్ట్ చేస్తున్నారని, పిల్లల్ని పిండుకొని రక్తం తాగుతున్నారని, ఈ రకమైన ఫీజులు డొనేషన్లు ఎక్కడా లేవని, విద్యా వ్యాపారం బాగా చేస్తున్నారని చెడ్డ పేరు వచ్చే పరిస్థితికి వచ్చిస్తుంది. అయినా వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీ స్కూల్ స్ట్రెంగ్త్ కానీ, హాస్పిటల్ స్ట్రెంగ్త్ కానీ ఏమీ తగ్గదు. ఎక్కడ కూడాను లేనటువంటి రేట్లు ఉన్న ఆ ప్రాంతంలో మీదే ఇన్స్టిట్యూట్స్ కనుక ఎవరు కూడా దగ్గరికి రాలేరు. అదే కూడాలో మీకున్న అధికారం పలుకుబడి, రాజకీయపరమైన అండ ఇవన్నీ కూడా మీకు ఎంతగానో కలిసి వస్తాయి మీ వ్యాపార వ్యవహారాల్ని పెంచుకోవడానికి. కొన్ని విషయాల్లో డబ్బులు పెట్టి నష్టపోవటం, అమాయకంగా నమ్మి డబ్బులిచ్చి మోసపోవటం, వాళ్ళు ఎంతకీ డబ్బులు లేరు, మన వాళ్ళే కదా అని చెప్పని ఇచ్చాం, వడ్డీలు బయట నేను కట్టాల్సి వస్తుంది, వాళ్ళకే పట్టట్లేదు ఇవ్వట్లేదు, అసలు ఆ డబ్బులు వస్తాయా రావా అని ఒక సమస్య.
స్థిరాస్తులు కోర్టులో ఉన్నాయి, వివాదాలు ఉన్నాయి, అవి ఏమవుతాయి అని దాని గురించి ఒక దిగులు, పెళ్లి కాని ఆడపిల్లల గురించి ఒక దిగులు, పెళ్ళైనటువంటి అమ్మాయిని అత్తగారితో సరిగ్గా చూడటం లేదు, అల్లుడు సరిగ్గా చూడటం లేదు, బాధ పెడుతున్నారు అమ్మాయిని, క్షణక్షణానికి వేధిస్తున్నారు, ఫోన్ కూడా చేయటం లేదు అనే బాధ మరొక వైపు. ఈ సమాజంలో మనం ఎటుపోతున్నాం, ఏమైపోతున్నాం, ప్రతి చోట ఈ సమస్య ఏమిటి అనేటువంటి భావన బాధ కలుగుతుంది. నలుగురిలో పంచాయతీ పెట్టి అమ్మాయిని ఇంటి తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తారు. ఇంతకీ అల్లుడు వేధిస్తారని కారణం ఏంటంటే అది మీ తప్పే, అతను వివాహానికి పనికిరాడు, అలాంటి వాడిని తెచ్చి వివాహం చేశారు, అతనికి భార్య మీద అనుమానం, ఆ రకంగా పెళ్లికి పనికిరాని వాళ్ళని ఎన్నుకోవటం, జాతకాలు చూపించకపోవటం మీరు చేసినటువంటి తప్పిదం వల్ల అమ్మాయి బాధపడుతుంది. జరిగింది జరిగిపోయింది, దొంగ బాబాలని, దొంగ స్వామి చెల్లి, దొంగ గురువుని పక్కన పెట్టి మంచి వాళ్ళ సలహాలు తీసుకొని మీ ఊళ్ళో మంచి సంబంధం చేయండి, అమ్మాయి జీవితం బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమో నారాయణాయ అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి సానుకూలమైనటువంటి వాతావరణంలో, అనుకూలమైన వాతావరణంలో విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు, దివారాత్రాలు శ్రమిస్తారు, మనసులో వచ్చేటువంటి కొన్ని ఆలోచనలకి అర్థం ఉండదు, వయసుతో సంబంధం లేకుండా శృంగార సంబంధమైన ఆలోచనలు రావటం మీ మానసికమైన ఆశ్చర్యానికి కారణమవుతుంది. ఇదేమిటి ఈ వయసులో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయని, అంటే అనేక రకాల విషయాల మీద అవగాహన ఉన్న మీకు ఏది తప్పో ఏది చెడో తెలుసు కాబట్టి, ఒక క్రమశిక్షణాయుతమైన పద్ధతిలో పెరిగారు కాబట్టి, అందువల్ల శరీరంలో వచ్చేటువంటి సహజసిద్ధమైన మార్పుల్లో భాగంగానే ఇలాంటి ఆలోచనలు వచ్చాయి, కానీ మీ బుద్ధి చెడిపోయింది అనేటువంటి అర్థం కాదు. అలాంటి పరిస్థితి జాతకంలో లేదు. చిత్రలేఖనం, కళ, సాహిత్యం, సంగీతం వీటిల్లో చక్కగా రాణిస్తారు, ప్రఖ్యాతి సాధిస్తారు. ఇన్నిసార్లు చూసుకున్న మీ ఆల్బమ్ని మీకు తృప్తి తీరదు, నేను ఇంత కష్టపడ్డాను సాధించాను అనే సంతోషం ఉంటుంది, కానీ వారసులు లేకుండా పోయారే అనేటువంటి బాధ తీవ్రంగా తగ్గించి వేస్తుంది. మానసికమైనటువంటి సంతృప్తి కలగడానికి దైవ కార్యక్రమాలు చేస్తారు, వివాహాది శుభకార్యాలు మీ చేతితో ఘనంగా చేయగలుగుతారు, మీ మీద ఉన్న బాధ్యతల్ని తీర్చుకోగలుగుతారు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా సమానమే, నా ఆడపిల్లలే నా వారసులు, వాళ్ళనే అన్ని విధాలుగా పైకి తీసుకొస్తాను అని మీరు కష్టపడతారు. కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. మీరు ఆస్తులు కొన్నప్పుడు, లేకపోతే మీరు ఆర్థికంగా తక్కువ స్థితిలో ఉన్నప్పుడు మిమ్మల్ని హేళన చేసే వాళ్ళు ఈరోజు మీకు ఒక ఫోన్ చేయడానికి కూడా ఇష్టపడరు. దానికి 2 కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి అసహ్యం వల్ల, ఇష్టం లేకపోవటం వల్ల ఫోన్ చేయకపోవటం, మొహం చూడకపోవటం. రెండవది ఆత్మన్యూనతాభావంతో, మనం ఇంత అన్యాయం చేసినా, మనం ఇంత మందు పెట్టినా, మనం ఇంత పెట్రోల్ పోసి తగలబెట్టినా బతికాడే వీడు అనేటువంటి ధోరణి ఏదైతే ఉందో మీ మనసులో,
దానివల్ల వాళ్ళు మీకు ఫోన్ చేయట్లా. మీకు చేసిన ద్రోహం ఏదైతే ఉందో అది వాళ్ళని దగించి వేసి మీకు మీతో మాట్లాడడానికి ఇష్టపడేట్టుగా చేయటల్లా. సమాజంలో మీ స్థాయిని స్థానాన్ని ప్రమాణంగా పెంచుకోగలుగుతారు. ఆంతరికమైనటువంటి శత్రుత్వం మీకు ఉంటుంది కొంతమంది వ్యక్తుల మీద. పైకి నాకు ఎవరి మీద ఏమీ లేదు, నేను ఎవరి విషయం పట్టించుకోను, ఇంకోళ్ళ విషయంతో నాకు సంబంధం లేదు అని మీరు మాట్లాడినా ఇబ్బంది పెట్టిన వాళ్ళు, అవమానపరిచిన వాళ్ళు, వాడుకొని వదిలేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీకు ద్వేషం ఖచ్చితంగా ఉంది. సమయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే మీరు మంచి భావ ప్రకటన కలిగిన వాళ్ళు కనుక మీ ముఖంలో అలాంటి భావాలు ఏవి కనపడవు. వివాదాస్పద వ్యవహారాలు మీకు సానుకూల పడతాయి. కోర్టు వ్యవహారాల్లో కొన్ని తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రతి విషయంలో కూడాను జాగ్రత్త వహించే నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాష్ట్రంలో జన్మించిన వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టముడి కథలతో దీపారాధన చేయండి. కప్పు సాబునాన్ని దైవికంతో ధూపం వేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఇంట్లో కూడా దళితాలు మొత్తం బయటికి పోతాయి. ఒక ఆధ్యాత్మికమైన చక్కటి వాతావరణం ఏర్పడుతుంది. దేవతలు రావటానికి అవసరమైనటువంటి వాతావరణాన్ని మీరే కల్పిస్తారు ఆ ధూపం వేయటం ద్వారా. దానికంత శక్తి ఉంది. అందులో మాపాక్షి అనేటువంటి గుగ్గిలు కూడా కలుస్తుంది. అందుకని దానికంత శక్తి వచ్చింది ఆ దైవికానికిను ఆ సామ్రాణికి కప్పు సామ్రాణికి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమో నారాయణాయ అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి పెట్టడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అంటే నారాయణ మంత్రాలు ఉన్నటువంటి గొప్పతనం, శక్తి అది చెప్పడానికి నాకంత స్థాయి లేదు. చాలా మంచి ఫలితం వస్తుందని మీకు చెప్తున్నాను. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కట రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. శ్రమకి తగినటువంటి ఫలితం లభించదు. కష్టపడి పరీక్ష రాసి 850 మార్కులు వస్తాయని చెప్పి అనుకుంటే 150 మార్కులు రావటం, ఈ మార్కులు ఎవరికో ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఉండటం మీ మనోవేదనకు కారణమవుతుంది. ఇక కొంతమంది విషయంలో 150 మార్కులు వస్తాయని చెప్పి అనుకుంటే ఎవరో మార్కులు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా 850 మార్కులు రావటం మీ మానసికమైన ఆశ్చర్యానికి కారణమవుతుంది. పోటీ పరీక్షల్లో కానివ్వండి, పోటీల్లో కానివ్వండి, జీవితంలో తీసుకునే నిర్ణయాల్లో కానివ్వండి, మన పాత్ర నామమాత్రం. నిర్ణయం తీసుకునేవాడు భగవంతుడు. ఈ విషయం స్పష్టంగా ఇప్పటికి అర్థమైపోయింది. మన శక్తి సామర్థ్యాలన్నీ పిండి చెమట రక్త దారపోసాం, ఫలితం ఏమైంది? అనుకున్న ఫలితం కొంతమందికి వచ్చింది. అదే రకమైన సంపటం వల్ల మిగతా వాళ్ళు రాలా. దైవానుగ్రహం లేదు, దానికి తగినటువంటి మార్గాల్ని ఎన్నుకోలేదు, అక్కడ తప్పు చేశారు. ఏది ఏమైనా ఈ విద్యా వ్యవస్థలో జరిగేటువంటి గందరగోళాలు, తలకాయలు మార్చడం, తలకాయలు మారిపోవడం, ఇవన్నీ మీ మనోవేదనకు కారణమవుతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. స్థిరాస్తులు సంబంధించిన విషయాలు లాభిస్తాయి. ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు.
వివాహ శుభకార్యాల చర్చలు పూర్తి చేస్తారు. బంధువుల్లో ఉన్నటువంటి తగాదాలు మాఫ్ చేస్తారు. పిల్లల విషయంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించలేరు. వాళ్ళు మీ మాట మీద కూడా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తన చేస్తుంటారు. మానసికమైనటువంటి దిగులు కలుగుతుంది. వాళ్ళనేమని అంటే ఇంట్లో చనిపోతామని, ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తారు. ఏం చేయాలి, ఎలా చేయాలి, పరువు పోకుండా ఏ విధంగా కాపాడుకోవాలి? మీరు చదువుకునే రోజుల్లో మమ్మల్ని సావచ్చత కొట్టి స్కూల్లో వేస్తే అని మనవరాలు అని అటుకులు తిని సంతోషంగా చదువుకొని ఇంతవాళ్ళం అయ్యాం. మేము చదువుకోలేకపోయాం ఇంతకంటే ఎక్కువగా. పిల్లల్ని చదివిద్దామని చెప్పి రెప్పటి పెట్టి ఆస్తులు అమ్మి వాళ్ళని చదివిస్తే చివరికి మిగిలింది ఇదా. కొన్ని సందర్భాల్లో ప్రేమ వివాహాలు ఇవి ఇబ్బంది పడతాయి. అమ్మాయి ఏమన్నా ఒక కులం, అమ్మాయి వేరే కులం అని ప్రేమించింది, మనం చెబితే వింటల్లా, చెప్పతే కూడా పెళ్లి చేసుకుంది. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, పిలిస్తే రాదు, ఫోన్లో మాట్లాడుతుంది, నీ బాలే ఉన్నానంటుంది, పెట్టేస్తుంది. అవతల అత్తగారు వైపు వాళ్ళు, భర్త అందరూ కలిసి ఈ అమ్మాయిని బెదిరించో, బతివిలాడో, భయపెట్టో వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. చట్ట ప్రకారం హక్కులు వాళ్ళకే ఉన్నాయి, అమ్మాయికి మైనారిటీ తీరింది. ఏమిటి, ఏం చేయాలి, బంధువులకి ఏం చెప్పాలి, నా అంతరాత్మకు ఏం చెప్పాలి సమాధానం? ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి? ఎవరికే బాబా చేశాను నేను? ఏనాడైనా ఆవుని ధోని విడదీశానా, తల్లిని బిడ్డని విడదీశానా, భార్యని భర్తని విడదీశానా? ఏం చేశాను? నాకు తెలిసి మంచి పనులు తప్ప ఏమీ చేయలేదు తప్పులు. భగవంతుడు నాకే ఈ శిక్ష ఎందుకు విధించాడు అని బాధపడతారు. అదే కోణంలో ఆర్థికపర విషయాలు దేవుడి దేవుల బాగున్నాయి, ఎంతో సంపాదించాం, ఇబ్బంది లేదు. ఆరోగ్యపరమైన సమస్యలు వేధిస్తున్నాయి, వీటన్నింటికి ఏం చేయాలి? దొంగ స్వామీజీల్ని, దొంగ భావాల్ని, దొంగ గురువుల్ని నమ్మి ఇబ్బంది పడద్దు, ఇంకా సమస్యలు కోతెచ్చుకోవద్దు. అనుకూలమైన వాతావరణంలో చక్కగా సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసుకోండి. అదేవిధంగా అన్నవరం వెళ్ళి రత్నగిరి కొండ మీద వేయించేసిన స్వామివారిని నమస్కరించి ప్రార్థించి అక్కడ సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసుకోండి. దీర్ఘకాలిక సమస్యలు పోతాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్య కూడాను అష్టమూలికా తయారీతో దీపారాధన చేయటం, అదేవిధంగా ఆరావళి కుంకుమతోటి లక్ష్మీ తదనతోటి మహాలక్ష్మీదేవిని పూజించడం, సర్పదోష నివారణ కోసం సర్పదోష నివారణ చూలతో స్నానం చేయటం, గుగ్గిలం దైవికమైనటువంటి పొడితోటి ధూపం వేయటం, కప్పు సాబులాన్ని వెలిగించడం, ఇవన్నీ కూడా మీ అభివృద్ధికి కారణాలు అవుతాయి. అదే కూడాలో భగవద్ అనుగ్రహానికి కారణాలు అవుతాయి. కుటుంబంలో ప్రశాంతమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణానికి కారణమవుతాయి. ఎందుకంటే ఇవన్నీ కూడాను దేవతా వృక్షాల నుంచి సంప్రాప్తి చెంది కనుక. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. గేదెల బరి మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమో నారాయణాయ అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.
సింహరాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణంలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు మీరు సాధిస్తారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేరు. ప్రతి విషయంలోనూ మితిమీరిన ఆత్మవిశ్వాసం, బద్ధకం, పనులు ఇతరులకి అప్పగించడం, వీటి వల్ల మీరు నష్టపోతారు. సొంతంగా పర్యవేక్షించుకుంటే ఏ రకంగానూ నష్టపోరు. వ్యతిరేక ఫలితాలు వచ్చిన ప్రతి విషయాన్ని మీరు సమర్థించుకునే తీరు, నేను అలా చేశాను, ఇలా చేశాను, వాడు ఇలా చేతి పట్టి కార్యక్రమం రిజల్ట్ రాలేదు అని ప్రతి విషయానికి మీరు చెప్పేటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది ఒకదానికైతే బాగుంటుంది. అన్నిటికీ కూడాను మీరు ఏదో ఒక కారణం చెప్పి విఫలమైందంటాం, అందరికీ కూడాను ఇబ్బందిగా మారుతుంది. అందరూ సానుభూతి చూపించి సపోర్టుగా ఉండాలని చెప్పి అనుకున్న వాళ్ళు కూడా మీరు మాట్లాడే విధానంలో ఉపయోగించిన భాష వల్ల అతని తట్టాలే అతనే పడతాడే మనం వదిలేద్దాం అనుకుంటారు. చేతిలో ఉన్న సాయం కూడా చేయబుద్ధి కాదు. చెడిపోయిన విషయం ఏదైతే ఉందో, వైఫల్యం ఏదైతే జరిగిందో దాన్ని నిక్కచ్చిగా మీరు ఒప్పుకొని నేను కష్టపడతాను అందరి సహకారం కావాలంటే ఆ లెక్క వేరుగా ఉంటుంది. మీరు దాన్ని పూర్తి రివర్స్లో వెళ్ళి అవకాశాలన్నీ కూడా చెడగొట్టుకుంటారు. రాజకీయ పరమైన విషయాల్లో కూడాను ఇతర పార్టీల్లో చాలా మీరు ఆలోచిస్తున్నారు, అక్కడ కూడా మీకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, అందులో విందులు వినోదాలకి విలాసాలకి ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి. ఈ విధంగా అయితే ఎన్ని సంవత్సరాలు మీరు రాకుండాగలుగుతారో మీరు ఆలోచన చేయాలి. చేస్తున్నటువంటి వ్యాపార వ్యవహారాలు అనుచరుల మీద నెట్టేశారు. వాళ్ళు 1000 లారీ నమ్ముకొని 100 లారీ అని మీకు చెప్తారు. ఈ రకంగా తప్పుడు లెక్కలు, తప్పుడు వ్యవహారాలు ఇవి కూడా మిమ్మల్ని దెబ్బతీస్తాయి. మంచితనంతో కొంతమంది దగ్గర తీస్తే వాళ్ళ వల్ల అన్యాయం జరుగుతుంది. భగవంతుడు ఒక్కడే మీకు వేలు చేస్తాడు. వీళ్ళకి ఎవరికి కూడాను అర్థం కాకుండా అందుబాటుగా ఉండడానికి మీ పరిస్థితి వర్గం అనేది అసలు లేకుండా చేసేస్తాడు. అక్కడ మీకు రిలీఫ్ వస్తుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. శుభకార్యాలు ఘనంగా చేయాలని నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్య కూడాను మీ ఇష్టమైన దేవుడికి దేవతకి అష్టమూలిక తేలతో దీపారాధన, కప్పు సాబరాలతోటి దైవికంతో ధూపం వేయటం, సర్పదోష నివారణ సూర్యతోటి స్నానం చేయటం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి ఆరెంజ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమో నారాయణాయ అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళి 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. కన్యారాశి వారికి వ్యాపారపరమైన విషయాల్లో నూతనమైనటువంటి నిర్ణయాలు బాగా లాభిస్తాయి. విదేశాలు వెళ్ళడానికి, వ్యాపార విషయాలు చర్చించడానికి తగిన వాతావరణం ఏర్పడుతుంది. మీ కంపెనీ ప్రాడక్ట్స్కి సంబంధించిన రేట్లు పెంచాలని చెప్పి ఆలోచిస్తారు. సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకుంటారు. వివాహ శుభకార్యాలు ఘనంగా నిర్వహించడానికి తగినటువంటి కార్యక్రమాన్ని ఏర్పరచుకుంటారు. స్నేహితులు, బంధువులు, మిత్రులు అందరూ ఉంటారు. వ్యాపారంలో సన్నిహితమైనటువంటి
వాళ్ళు కూడా ఉంటారు. అందరితో చెప్పి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గోశాలలకి, వృద్ధాశ్రమాలకి, అన్నదాన సత్రాలకి సహాయ సహకారాలు అందజేస్తారు. కొంతమంది మనమే ఎందుకని ఒక గోశాల కట్టకూడదు, ఈ వయసులో మనకు అది చాలా అవసరం కదా, ఈ వయసులో గోసేవ చేసుకుంటే చాలా మంచిది కదా అనే భావం ఏర్పడుతుంది. డబ్బులున్న మహారాజులు చక్కగా చేయగలుగుతారు, ఏమీ ఇబ్బంది లేదు. ప్రతిరోజు ప్రజలిచ్చే కూడాను పిల్లల గురించి దిగులు పడే వీరు, వాళ్ళ అభివృద్ధి గురించి ఆలోచిస్తారు, సంబంధాలు కుదురుతాయి, పెళ్లిగారు ఆడపిల్లల విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది, పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాలు అవి కూడా కొలికొస్తాయి, పెళ్లి కానీ మగపిల్లల విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది, ఏమీ ఇబ్బంది లేదు. కానీ మానసికమైనటువంటి ప్రశాంతత లేకుండా ఎందుకని ఉంటుంది. అన్నీ ఉండి కూడాను మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి, బీద వాళ్ళకి ఉన్నటువంటి మనశ్శాంతి, ఆరోగ్యం నాకెందుకు లేకుండా పోయింది అని ఆలోచిస్తారు. పైకి మాత్రం బెక్కగా ఉంటారు లెక్క పెట్టకుండా, అది కరెక్ట్ పద్ధతే. ఎందుకంటే మనం ఏడుస్తున్నాం సంగతి తెలిస్తే పక్కవాడు ఓదార్చ పోగా ఇంకొంచెం ఎక్కువ ఏడిపించే ప్రయత్నం చేస్తాడు. అందుకని ప్రతి విషయాన్ని నిగూఢంగా మనసులో పెట్టుకుంటారు. ఏదో కోణంలో దాని పరిష్కార మార్గం సన్నిహితులతో చర్చించి ఒక దారి తేగలుగుతారు. మీ వల్ల ఈ వారం ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. ఈ రాష్ట్రం జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టముఖ తైలంతో ఇష్టమైన దేవతకి, దేవుడికి దీపారాధన చేయండి. కప్పు సాపలాడితో దైవికంతో ధూపం వేయండి. లక్ష్మీ సదనంతో, ఆడవళి కుంకుమతో, సుమంగళి పసుపు జలాలతో మహాలక్ష్మీ దేవిని పూజించండి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమో నారాయణాయ అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని మీరు బూస్టప్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారపరంగా కానీ, వృత్తిపరంగా కానీ మంచి స్థితి సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. చేతికి డబ్బులు వస్తాయని భావిస్తారు, తీసుకున్న వాళ్ళు ఇవ్వరు. వివాదంలో ఉన్న ఆస్తుల విషయం వివాదాస్పదంగానే ఉంటుంది, ఎటు తేలదు. అదే కోణంలో ఆరోగ్యపర విషయాలు ఉన్నటువంటి ఇబ్బందులు కొంతవరకు తొలగిపోతాయి. పెళ్లి కాని పిల్లల విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి విడిపోదాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్టబద్ధంగా విడిపోవటం అనేది జరుగుతుంది. ఇది కొంతమంది విషయంలోనే, అంటే వీళ్ళకి జరగచ్చు లేకపోతే వీళ్ళ పిల్లలకి జరగచ్చు అమ్మాయి విషయంలో. అదే కోణంలో ఉద్యోగ ప్రయత్నాల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. బంధువుల్లో కానివ్వండి, ఇతరత్ర స్నేహితుల్లో కానివ్వండి, మంచి పేరు ఉండటం వల్ల అమ్మాయికి పునర్వివాహ సంబంధమైన ప్రయత్నాలు గట్టిగా చేయకుండానే మంచి సంబంధం కుదురుతుంది కొంతమంది విషయంలో. అదేవిధంగా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని అమలు చేసే పరిస్థితుల్లో మీరు
సొంత విషయాల్లో పొరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. అరే మన వాళ్ళే కదా అని చెప్పని నమ్మి మధ్యవర్తి సంతకం పెడతారు, దానివల్ల ఇబ్బంది పడతారు. అదే కోణంలో మీ చేతికి రావచ్చు డబ్బులు చేతికి రావు. ఇల్లు ఖాళీ చేయమని ఒత్తిడి చేసినా ఇల్లు ఖాళీ చేయడు. మీ స్థలంలో మీరు ఇల్లు కట్టుకుందామని పదేళ్ళ నుంచి ప్రయత్నాలు చేస్తున్నా ఏ రోజు అది ముడిపడదు. ఇబ్బందికరమైన పరిణామాలని దాటుకుంటారు, ఏం చేయాలని ఆలోచిస్తారు. జాతక ప్రకారం ఉన్నటువంటి దోషాన్ని నివృత్తి చేసుకోండి, దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అదే కోణంలో మానవతా దృక్పథంతో సహాయం చేసే వ్యక్తులు మీకు అండగా ఉంటారు. రాజకీయపరమైన పలుకుబడి ఉపయోగపడుతుంది, నూతన రాజకీయ పార్టీలోకి మారుతారు, మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు, మనోధైర్యంతో ముఖ్యమైన కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతారు. కానీ ప్రతి విషయంలో కూడాను ఆచితూచి వ్యవహరించడం మంచిది. మనలేదో ఆహ్వానించారు కదా, పెద్ద స్థానంలో కూర్చోబెట్టారు కదా అనుకుంటే, ప్రధానమైన స్థానంలో కూర్చోబెట్టారు కదా అని అనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నట్టే. ఎంతోమంది మిమ్మల్ని గమనిస్తున్నారని మీరు గమనించాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందరి కళ్ళు మన మీదే ఉన్నాయని మీ కళ్ళు గ్రహించాలి, మీ మనసు గ్రహించాలి, అది చాలా అవసరం. స్థాయికి మించిన మాటలు మాట్లాడి పెద్దవాళ్ళ దగ్గర విరోధం అవుతారు, మితిమీరిన ఆత్మవిశ్వాసం దెబ్బతీస్తుంది. ఆడవాళ్ళ మాటలు విని చెడిపోయాడనేటువంటి పేరు చరిత్రలో నువ్వు తెచ్చుకుంటావని పెద్దవాళ్ళు మిమ్మల్ని తిడతారు, నిందిస్తారు, అన్నీ మౌనంగా విని ఊరుకుంటారు, మీ మీద ఉన్న బాధ్యతల్ని సక్రమంగా నెరవేరుస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు కొంచెం వెనకడుగు వేస్తాయి. ఈ తులారాశి వారు ప్రతిరోజు ప్రతినిత్య కూడాను అష్టమూలిక తైలంతో లక్ష్మీ తామర ఒత్తులతో లక్ష్మీదేవికి దీపారాధన చేయండి. నవగ్రహ ఒత్తులతోటి ఆదివారం పూట నవగ్రహాల దగ్గర అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. నువ్వుల నూనెతోటి శనివారం నాడు నలుపు ఒత్తులతోటి శనేశ్వరుడి దగ్గర దీపారాధన చేయండి. నాగ బంధాన్ని ఐశ్వర్య నాగిని ఉపయోగించండి. ఈ రాశిలో జన్మించిన వారికి మెరూన్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమో నారాయణాయ అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా సామాజికంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. గతంలో చేసిన రుణాలు ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా మారుతాయి. ఆస్తులు అమ్మి వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాని నుంచి తప్పించుకోవడానికి మీరు వేసినటువంటి వ్యూహం ఫలిస్తుంది. ఆస్తులు దక్కించుకోగలుగుతారు, రుణాల్ని తీర్చివేయగలుగుతారు. అదే కోణంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడులు వాటికి సంబంధించిన ప్రతిఫలాలు 10 రెట్లు రావడంతో మీకు వెసులుబాటుతో కూడిన వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా బదిలీ కానీ ట్రాన్స్ఫర్ కానీ రావచ్చు. అయినప్పటికీ ఈ కార్యాలయంలో ఉండేటువంటి రాజకీయాలు అలాగే ఉంటాయి, ఎవరు పనిచేసేవాడు ఉండడు, అంతా
టీ తాగుతామని పానేసుకుందామని బయటికి వెళ్ళేవాళ్ళు తప్ప సీట్లో కూర్చొని గంట కూడా పనిచేసేవాడు ఉన్నారు. అన్ని పనులు కూడా మీరే చేయాల్సి ఉంటుంది. అయినా మీ మీద ఎవరికి కూడాను ఒక గౌరవం కానీ ఒక సానుభూతి కానీ ఉండదు, కాకపోతే కొంచెం భయం ఉంటుంది. ఈయన పని ఎగ్గొడితే మనం చేసుకోవాల్సిన మనం చేసుకోలేక సస్తామని చెప్పని మనసులో గౌరవం ఉన్నా లేకపోయినా నమస్కారం అండి అని చెప్పని మనస్ఫూర్తిగా ఒక నమస్కారం మాత్రం మీకు పెడతారు. కుటుంబపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి, ఉద్యోగ సంబంధమైన విషయాలు ప్రతికూలంగా ఉన్నా వివాహాది శుభకార్య సంబంధమైన విషయాలు ఒక కొలికి వస్తాయి, ఓ దారికి వస్తారు. అన్ని విషయాల్లో అనుకూలమైన వాతావరణం కుటుంబపరంగా ఏర్పడుతుంది. బంధువుల్లోనూ సన్నిహితుల్లోనూ సహోదర సహోదరి వర్గంలోనూ మీకున్నటువంటి గుడ్ విల్లు, అందరినీ అన్ని విధాలుగా కాపు కాసేటటువంటి ఆ వైనం, దాని తాలూకు ఉన్నటువంటి కృతజ్ఞత పర్వాలు మీకు ఉపయోగపడతాయి. గతంలో చేసినటువంటి వేరు మర్చిపోని వాళ్ళు కొంతమంది మీకు సహాయపడతారు, మీ మానసిక సంతోషానికి అది కారణమవుతుంది. దైవ కార్యక్రమాలు విరివిగా చేయగలుగుతారు. స్కూళ్ళల్లో చేర్చడానికి చదువుల కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, అప్పు తేవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ చదువులు చదివి ఏముద్ధరిస్తారు, ఏమవుతారు, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అనేది కూడా ఒక శేషప్రశ్నగానే మిగిలిపోతుంది, సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఏం చేస్తాం, నలుగురితో పాటు నారాయణ, పది పొద్దుతో పాటు గోవింద. వాళ్ళు లక్ష రూపాయలు ఇచ్చి స్కూల్లో యూకేజీలో చేర్పించారు, మనము లక్ష రూపాయలు ఇచ్చి యూకేజీలో చేర్పించాలి, తప్పదు. వాళ్ళు 1వ తరగతిలో చేర్పించారు, 2 లక్షల రూపాయలు డొనేషను, 50,000 రూపాయలు ఫీజు కట్టారు, మనము కడదాం. చేయగలిగింది ఏముంది, మన సొంత ఆలోచనలకి ఏ రకమైనటువంటి బుర్రకి ఏ రకమైన పని లేదు, అందరూ చేసిందే మనము చేయాలి, రెండు ఆప్షనే లేదు. నేను వేరే దాన్ని వెళ్తాను అంటే అదేదో మైలపడ్డట్టుగా చూస్తారు, అందులో ఉపయోగం లేనట్టుగా చూస్తారు, మీరు వాళ్ళ జీవితాలకి అన్యాయం చేసినట్టుగా భావిస్తారు. మారుతున్న సమాజం, మారుతున్న తీరు, ఇది ఎక్కడ గొడవ? వెనకడికి ఏదో జ్వరం వచ్చి మేము చిన్నప్పుడు ఆసుపత్రికి వెళ్తే 1 రూపాయితోడు 10 రూపాయితోడు సరిపోయేది, ఇప్పుడు జ్వరం వస్తే అన్ని రకాల టెస్టులు చేస్తున్నారు. జ్వరానికి లివర్కి సంబంధం ఏంటో తెలియదు, జ్వరానికి కిడ్నీస్కి సంబంధం ఏంటో తెలియదు, అన్ని టెస్టులు చేయాల్సిందే. మా హాస్పిటల్ రూల్ ఇస్తే అన్ని టెస్టులు చేస్తారు, సిటీ స్కాన్, ఎంఆర్ఐ దాకా. అవి తడిసి పోపడి 100,000 దాటుతుంది. ఏమీ రోగం లేదు, కురోసిను 3 పూట్ల 3 వేసుకోండి అని ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు. ఈ విధంగా తయారైనటువంటి వైద్య వ్యవస్థలో వ్యాపారం అయిపోతే వైద్యో నారాయణ హరి అని మనం దండం పెట్టుకున్నటువంటి వైద్యులు వీళ్ళేనా అని కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి, కడుపు తరుక్కుపోతుంది, ఆస్తులు కరిగిపోతాయి. డబ్బు లేని వాడు రోగం వస్తే సరిపోవడం తప్ప వేరే మార్గమే లేదా? ఈ 20వ శతాబ్దంలో కూడాను భగవంతుడు అదే విధంగా నిర్దేశించాడా అనేటువంటి భావన ఎంతో బాధ కలిగిస్తుంది. ఈ సమాజాన్ని మనం ఏమి చేయలేము అనేటువంటి నిర్ధారణకు వస్తారు. ఈ ప్రజాస్వామ్యం అనేదే ఈ దేశాన్ని పట్టినటువంటి పెద్ద దరిద్రం అని చెప్పని భావిస్తారు. ఈ రాష్ట్రంలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతిరచ కూడాను అష్టపురిక తైలతోటి దీపారాధన చేయటం, కప్పు సాబరాలతోటి దైవికతోటి పొగ వేయటం, సర్పదోష నివారణ సూర్యతోటి స్నానం చేయటం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి బ్రౌన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమో నారాయణాయ అనేటువంటి మహామంత్రాన్ని ఒకసారి జపించి బయటి పెట్టడం వల్ల మధ్యపతాలు సంప్రాప్తిస్తాయి.
ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ధనసు రాశి వారికి వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి. ముఖ్యమైనటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడాను ఈ వారం అనుకూలిస్తాయి. చెడు చేస్తారనుకున్న వ్యక్తులు సహాయపడతారు, మంచి చేస్తారు, మీ మీద ప్రతీకారం తీర్చుకోరు, భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. పిల్లలకి మంచి మార్కులు రావటం, వాళ్ళతో విద్యా సంబంధమైన విషయాల్లో దారిలో పట్టడం మీ మనసు దోషానికి కారణమవుతుంది. నడుస్తున్నటువంటి ఏలినా సరి ప్రభావం చేత మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, జుట్టు రాలిపోవటం వంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. దీనికోసం అని చెప్పని అఘోర పాశుపత హోమం చేయించండి. అలా చేయడానికి శక్తి లేని పక్షంలో కాలభైరవ అష్టకాన్ని పఠించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు భగవంతుడు తీసుకున్న నిర్ణయాలుగానే ఉంటాయి, కానీ మీరు తీసుకున్న నిర్ణయాలుగా అనిపిస్తాం. వాటికే ఏవే సంబంధాలు కుదురుతాయి, కట్నం గురించి మీరు భయపడతారు, అంత పెద్ద సంబంధం వాళ్ళకి మనం ఎంత ఇవ్వాల్సి వస్తుందో, వాళ్ళు ఎంత అడుగుతారో, మనం కొంతవరకు అయితే ప్రిపేర్ అయ్యి ఉన్నాం, మరి వాళ్ళు ఏదో ఎక్కువ అడిగితే ఏం చేయాలి, ఏదైనా అమ్మాలా, అప్పు చేయాలా, అప్పు ఇచ్చేవాడు ఎవడు లేడే అని రకరకాల ఆలోచిస్తారు. తీరా మాట సందర్భంలో అన్నీ మాట్లాడుకునే సందర్భం వచ్చినప్పుడు వాడు మాకు పైసా కట్టవక్కర్లేదు, మీరు మీ అమ్మాయిని ఇస్తే చాలు పెళ్లి చేసుకుంటా ఉంటారు. అది గతంలో చేసినటువంటి పుణ్యఫలం తాలూకు ఫలితం అని చెప్పని మీరు భావిస్తారు. గతంలో చేసినటువంటి దాన ధర్మాలు, విద్యాదానాలు, దైవ కార్యక్రమాలు, అన్నదానాలు ఏదో మంచి ఆదరణ అందులో చేశాం. ప్రతిఫలం ఏనాడు దేవుణ్ణి అడగల నాకు ఇది కావాలని. ఇవాళ ఈ పెళ్లి భారం అయిపోయింది. వాడి సంబంధాలు రావడం కష్టం, వచ్చే సంబంధాలు కుదరడం కష్టం. కుదిరిన సంబంధాలకి ఈ కట్టాలి కూడా కష్టం. ఇవి ఏమీ లేకుండా మంచి సంబంధం కుదిరింది. పునర్వాహ సంబంధమైన విషయాలు పవిత్రాలు చేస్తున్న వాళ్ళకు కూడాను సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. గ్రీన్ కార్డు కోసం పవిత్రాలు చేసిన వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. కొత్త ప్రాజెక్ట్ వస్తుంది. మీరు కోరుకున్న వ్యక్తులు ఇండియా నుంచి మీరున్నటువంటి ప్రదేశాన్ని రాగలుగుతారు. ఈ రాష్ట్రం నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతి నిత్యం కూడాను అష్టములుగా ధైర్యంతో దీపారాధన చేయటం, అదేవిధంగా కప్పు సాంబ్రాడుతోటి దైవికతోటి పొగవేయటం, సర్వరక్షా సూర్ణంలో సర్పదోష నివారణ సూర్ణాన్ని కలిపి స్నానం చేయటం వల్ల నవగ్రహ దోషాలు, సర్పదోషాలు పోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమో నారాయణాయ అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణంలో సానుకూలమైనటువంటి వ్యక్తుల మధ్య
మంచి ఫలితాలు సాధించగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాలు ఉన్న దిగులు అలాగే ఉంటుంది. వాళ్ళు ఒక దారికి చేయాలని చెప్పి ఆలోచిస్తారు. ఊరు సమస్యలు, పట్టణంలో ఉన్న సమస్యలు, కార్యాలయంలో సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తారు. కార్యాలయంలో మీ స్థాయి, మీ స్థానం పెరుగుతుంది. రాజకీయపరమైన నిర్ణయాలు లాభిస్తాయి. రాజకీయంగా మంచి స్థితిని పొందడానికి ఇప్పటించే వ్యూహాత్మకమైనటువంటి పద్ధతిని ఏర్పరచుకుంటారు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక స్థాయిని, స్థానాన్ని ఏర్పరచుకోగలుగుతారు. మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలో కూడాను మీకు అడ్డు చెప్పే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయరు. వాళ్ళు ఆ విధంగా మాట్లాడి తప్పుడు పనులు చేసి వాళ్ళకే వాళ్ళు గోతిలో పడితే బాగుండని చెప్పి ఆలోచిస్తారు. అదే జరుగుతుంది, మీ వ్యూహం ఫలిస్తుంది. మీకు అసలు పోటీకే లేకుండా పోతుంది. సరి అయిన పోటీ ఉండదు. ఆర్థికంగా బాగుంది. వ్యాపార విషయాలు అనుకూలిస్తాయి. వివాహ శుభకార్యాల విషయంలో మీ స్థాయికి మీ స్థానాలకు తగ్గట్టుగా అన్ని కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకుంటారు. గతంలో ఇబ్బంది పెట్టిన వ్యక్తుల్ని సరైనటువంటి ట్రీట్మెంట్ మీరు ఇవ్వగలుగుతారు. అదే కోణంలో విద్యా వ్యాపారాన్ని, వైద్య వ్యాపారాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారు. సక్రమంగా చేసుకుంటే ఇక్కడ ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పి అల్టిమేటం ఇస్తారు. ముఖ్యమైన వాళ్ళంతా మీ పక్కనే ఉంటారు. వాళ్ళు ఏమి చేయగలిగేది లేక మీరు చెప్పిన పద్ధతిలో చదువు చెబుతారు, మీరు చెప్పిన ఫీజులు తీసుకుంటారు, మీరిచ్చిన ఫీజు తీసుకొని వైద్యం చేస్తారు. ఈ మార్పు మీరు తీసుకురాగలుగుతారు. ఇదే రకమైన మార్పు అన్ని చోట్ల మీరు తీసుకురాగలిగితే, మీలాంటి వ్యక్తులే ఉంటే ఈ దేశం చాలా బాగుపడుతుంది. దూరపాత ప్రయాణాలు చేయాలని నిశ్చయించుకుంటారు, అవి లాభిస్తాయి. ముఖ్యమైన వ్యక్తులతో అపాయింట్మెంట్స్ ఏర్పడతాయి. అపాయింట్మెంట్స్ ఆనందం కలిగిస్తాయి, ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి అదే కూడాను ప్రతిరోజు ప్రతిరచ్చే కూడాను మహాలక్ష్మీదేవికి ఆరావళి కుక్కుమతో, ఆరావళి కుక్కుమతో లక్ష్మీ సదనంతో, పరిమళ గంధంతో, సుగంధ సిద్ధ గంధాక్షితులతో పూజించండి. మహాలక్ష్మీదేవికి అష్టముఖ దైవంతో, లక్ష్మీతామర ఉత్తులతో దీపారాధన చేయండి. మీ ఇష్టమైన దేవుడి దగ్గర, మీ ఇష్టమైన దేవత దగ్గర అష్టముఖ దైవంతో దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అష్టముఖ గుగ్గిలతో గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగవేయండి, మంచి జరుగుతుంది. సిద్ధగంధంతో, మహాతీర్థంతో మీ ఇష్టమైన దేవుడికి, మీ ఇష్టమైన దేవతకి పూజించండి, మంచి ఫలితాలు ఉంటాయి. మీకు ఉపయోగపడే మరో విషయం చెప్తున్నాను. సుమంగళి పసుపు జలాలతోటి మీ ఇష్టమైనటువంటి శ్రీదేవతకి అభిషేకం చేసి ఆ తీర్థాన్ని నెత్తిద్దలుకొని మీరు కార్యక్రమం చేసేట్లయితే పిల్లల విషయంలో ఉన్న అన్ని రకాల దిగుళ్ళు తీరిపోతాయి, వాళ్ళ అభివృద్ధి బాగుంటుంది. భర్తకి ఉత్త ఉద్యోగాల పరంగా అనుకూలమైనటువంటి పరిస్థితి, పురోగతి ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7, గేదెల పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమో నారాయణాయ అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.
కుంభరాశి వారికి ఆర్థికంగా, సమాజపరంగా, వివాహాది శుభకార్యాల పరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా, రాజకీయ నిర్ణయాల పరంగా, వైద్య విద్య, సాంకేతిక విద్య వీటి పరంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్యాలు ఘనంగా పూర్తి చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. అధికార యంత్రాంగం, సన్నిహిత మిత్రులు, సన్నిహితులైనటువంటి బంధువులు అందరూ అండగా ఉంటారు. వీళ్ళందరూ అండగా ఉండడానికి కేవలం ప్రేమే కాదు, మీరంటే ఉన్న భయం కూడా. అదే కోణంలో కొంతమంది విషయంలో ఉన్నంతలో సర్దుకుపోయి ఈ పెళ్ళి ఒకటి పూర్తయితే చాలు, మనకి ఇంకా ఏ రకమైన బాధ్యతలు ఉండవు, అమ్మాయి చక్కగా ఉంటే చాలు, సంతోషంగా ఉంటే చాలు అని కొంతమంది ఆలోచిస్తారు. అది కూడా జరుగుతుంది. అందరూ ఆర్భాటంగా వివాహం చేయలేకపోయినా ఆనందపట్టణంలో ఎవరికి ఎవరు కూడాను తక్కువ కాదు. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు గొప్పగా ఉన్నవాళ్ళు గొప్పగా చేసుకుంటారు, గొప్పగా లేని వాళ్ళు వాళ్ళ స్థాయి తగ్గట్టుగా చేసుకుంటారు. ఆనందానికి వచ్చేటప్పుడు మాత్రం రెండు సరి సమానమే. ప్రతి విషయంలోనూ అప్పులు చేయాల్సి రావటం, ప్రతి విషయంలోనూ ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సి రావటం, కలిసి వచ్చినటువంటి ధనం చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోవటం, ఎంత వచ్చినా కానీ అందరి దృష్టిలో వచ్చినట్టుగా కనబడుతుంది, ఖర్చు అయింది మాత్రం ఎవరికి తెలియదు, ఇంత డబ్బులు వస్తున్నాయి మనం ఎందుకని మిగుల్చుకోలేకపోతున్నాం, కనీసం ఒక సొంత ఇల్లు కూడా కట్టుకోలేకపోతున్నాం, ఏమిటి మాయా మర్మం అని చెప్పని చాలా దీర్ఘంగా ఆలోచన చేస్తారు. శ్రమపడటంలో తప్పు లేదు, శ్రమపడటంలో ఇబ్బంది లేదు, శ్రమపడుతున్నారు, అదేవిధంగా కలిసి వస్తుంది, కష్టపడుతున్నారు, అన్ని విధాలుగా చేస్తున్నా ఎక్కడ కూడాను ఆస్తుల ఇంప్రూవ్మెంట్ కానీ, ఈ సంవత్సరం ఇది సాధించామని కానీ, ఈ నెలలో మనం ఇది కొన్నామని కానీ ఏమి గడపట్టాల. రోజులు మాత్రం బ్రహ్మాండంగా గడుస్తున్నాయి, దర్జాగా గడుస్తున్నాయి, ఏ రకమైన ఇబ్బంది లేదు. రాజకీయ అధికారం కోసం చాలా ఖర్చు పెడతారు, ఖచ్చితంగా విజయం సాధిస్తారు, అందులో డౌటే లేదు. మీరు కష్టపడేటువంటి పరీక్షల్లో సానుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. పోటీ పరీక్షలో ఉన్న విద్యావకాశాలు దక్కించుకుంటారు, ఉద్యోగం సంప్రాప్తిస్తుంది, గ్రీన్ కార్డ్ లభిస్తుంది, ప్రాజెక్టులు ఎక్స్టెండ్ అవుతాయి, నూతనమైన ఉద్యోగాలు వస్తాయి, బంధువుల సహకారం కొన్ని సందర్భాల్లో లభిస్తుంది, కొన్ని సందర్భాల్లో లభించదు. జీవితాంతం మీతోనే తోడుగా ఉంటానని చెప్పి మాట ఇచ్చినటువంటి ఒక వ్యక్తి తనకు మంచి ఉద్యోగం రాగానే మీకు కనిపిస్తుండగా వెళ్ళిపోవటం మీ మనోవేదన కారణం అవుతుంది, మీ మానసిక పరిపక్వతకి, మీ మానసిక విజ్ఞానానికి కూడా కారణమవుతుంది. తల్లిదండ్రులు చెప్పిన మాట విందాం. అంత మించినటువంటి గొప్ప స్థాయి ఉద్యోగాన్ని సాధించాలి అని పట్టుబట్టి మీరు సాధించగలుగుతారు. అది మీ జాతకంలో రాసిద్ది, ఎవరు తిరగరాయలేరు. తగిన విధంగా బుద్ధి చెప్పగలుగుతారు. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే తక్కువ కాదు, నీకంటే గొప్ప ఉద్యోగమే నేను చేస్తున్నాను, నీకు ఉద్యోగంలో జీపు కానీ కారు కానీ వసతి ఏమీ లేదు, నాకు అంబాసిడర్ కారు వసతి కూడా ఉంది, నాకు కారు వసతి కూడా ఉంది అని మీరు చెప్పగలుగుతారు. ఇది దీర్ఘకాలికంగా జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు పరమ పవిత్రమైనటువంటి అష్టములుగా తైలతోటి మీ ఇష్టమైన దేవతకి, మీ ఇష్టమైన దేవుడికి దీపారాధన చేయండి. ఓం నమ శివాయ ఒత్తులతోటి పరమేశ్వరుడికి దీపారాధన చేయండి. జిల్లేడు ఒత్తుతోటి గణపతికి దీపారాధన చేయండి. ఓం నమో నారాయణాయ ఒత్తులతోటి మహావిష్ణువుకి, వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేయండి. హనుమాన్ ఒత్తులతోటి ఆంజనేయ స్వామి వారికి దీపారాధన చేయండి. ఎరుపు ఒత్తులతోటి, పసుపు ఒత్తులతోటి అమ్మవారికి దీపారాధన చేయండి.
లక్ష్మీ తామరవతులతోటి మహాలక్ష్మీదేవికి దీపారాధన చేయండి. నలుపొత్తుతోటి శరేశ్వరుడికి ఈ నలనువ్వుల నువ్వు శరేశ్వరుడికి నువ్వుల నువ్వుతోటి నలుపొత్తుతోటి దీపారాధన చేయండి. నవగ్రహాల ఒత్తులతోటి అష్టముఖ దళతోటి నవగ్రహాలకి దీపారాధన చేయండి. ఇది ఆదివారం నాడే చేయాలి. ప్రతిరోజు ప్రతిరచ్చే కూడాను సర్వక్షాచూర్ణంతోటి సర్పదోష నివారణ చూర్ణాన్ని కలిపి స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉదయం సాయంత్రం దైవికంతోటి కప్పు సాంబ్రాడితోటి చక్కగా గృహంలోను వ్యాపార ప్రదేశంలోను ధూపం వేయండి. దుర్నిమిత్తమైనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో మొత్తం బయటికి పోయి ఒక ఆరోగ్యకరమైన ఆధ్యాత్మికమైన వాతావరణం ఏంటో ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమో నారాయణాయ అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మీనరాశి వారికి ప్రతికూలమైన వాతావరణంలో అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ప్రతి విషయంలోనూ ఎక్కువగా శ్రమపడుతున్నాం అనేటువంటి భావన కలుగుతుంది. కానీ పనికి తగినటువంటి శ్రమ మనం చేయలేకపోతున్నాం అనే విషయాన్ని ఆలస్యంగా గ్రహిస్తారు. అందరూ నా వాళ్ళేనని చెప్పని భావిస్తారు. ఆరోగ్యమైన భావంతో ముందుకెళ్తారు. తెలుస్తుంది చాలామంది దుర్మార్గులు ఉన్నారు, వాళ్ళు మన వాళ్ళు కారు, ఇందాడు వాళ్ళని మనం పెంచి పోషించాం అనేటువంటి బాధ భయం ఏర్పడుతుంది. ఉన్నటువంటి బాధ్యతను తగిన విధంగా శ్రమించాలి, కష్టపడాలి అని చెప్పని అనుకుంటారు. జీవిత భాగస్వామి విషయంలో ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది. ఆర్థికంగా 10 రూపాయలు వస్తాయని చెప్పి భావిస్తే 15 రూపాయలు వస్తాయి. మనసంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడాను అండగా ఉండే వ్యక్తులు, అభినందించే వ్యక్తులు, ఆశీర్వదించే వ్యక్తులు పెద్దవాళ్ళు ఉంటారు. అదే కోణంలో మీకు మీరుగా చేయవలసిన కార్యక్రమాల్లో కొన్ని గోప్యంగా చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. కొన్ని ఆర్భాటంగా కొన్ని చేయవలసిన పరిస్థితి వస్తుంది. అన్నీ ఆర్భాటంగా చేయలేం. పెళ్ళి ఒక్కటే ఆర్భాటంగా చేయగలుగుతారు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా సానుకూల పడతాయి. పెళ్లి కానీ మగపిల్లల విషయంలో దిగులు మాత్రం అలాగే ఉంటుంది. వాళ్ళ ప్రవర్తనలో మార్పు రాదు. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ప్రవర్తన మానసికమైన వేదనకు దారితీస్తుంది. వ్యాపారంలో కనిపెట్టినటువంటి నూతన ప్రోడక్ట్స్ ప్రజాదరణకు నొచ్చుకుంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టమూలిక తైలతోటి, పరమ పవిత్రమైన అష్టమూలిక తైలతోటి దీపారాధన చేయండి మీ ఇష్టమైన దేవుడి దగ్గర, దేవత దగ్గర. అదేవిధంగా నాగబంధాన్ని, ఐశ్వర్య నాగిన్ని వాడండి. మహాతీర్థపొడితోటి, సిద్ధగంధంతోటి మీ ఇష్టం వచ్చిన దేవుడికి, దేవతకి అభిషేకం చేయండి. ఆ తీర్థాన్ని తీసుకోండి. పిల్లలకి ఇవ్వండి, పెద్దలకి ఇవ్వండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమో నారాయణాయ అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుంచి మీద వరకు ఉన్నటువంటి 12 రాష్ట్ర వారికి శుభతిథి గంటల పంచాక ప్రామాణిక నా పరికరాలు సహకరించిన మేరకు
ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి.